హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్లోని ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అలాగే ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగింది కూడా తెలుసుకుందాం. ఆర్య కోసం అను లవ్ లెటర్ రాస్తుంది. ఆ లెటర్ని తన స్నేహితురాలైన రమ్యకు చూపిస్తుంది. లెటర్లో, నాకు జాబ్ ఇచ్చి నా లైఫ్కి చాలా హెల్ప్ చేశారు సార్, అలాగే నాకు నచ్చని పెళ్లి జరుగుతుంటే హీరోలా వచ్చి నన్ను సేవ్ చేశారు, నా లైఫ్కి మీరే హీరో అని అను రాసిన లెటర్ని తన స్నేహితురాలైన రమ్యతో చెప్తుంది. అది విని రమ్య, చాలా బాగా రాసావే, ఫస్ట్ నీ లవ్ని సర్కి ఎక్స్ప్రెస్ చేయి అని అంటుంది. ఎక్స్ప్రెస్ చేయాలనే ఉంది, కాకపోతే సార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చాలా భయంగా ఉంది అని అంటుంది అను. పర్వాలేదు, ముందు నువ్వైతే ఇవ్వు అని అంటుంది రమ్య. ఆర్య మనసంతా అను మీదే ఉంటుంది. అను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అను వాళ్ళు భోజనానికి పిలిచారు కదా, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య. ఇదండి ఇంతకుముందు ఎపిసోడ్లో జరిగింది. ఆర్య అను దగ్గరికి వెళ్ళాడా లేదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక్కడ అను వాళ్ళ ఇంట్లో సుబ్బు దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. పద్మ సుబ్బు సుబ్బు అని అరుస్తూ, అలాంటి పెద్ద మనిషి భోజనానికి రావటం చాలా గొప్ప విషయం, మంచి హోటల్ అవి చూసావా అని అడుగుతుంది. నన్ను ప్రశాంతంగా దేవుడికి నమస్కారం కూడా చేసుకోనివ్వవా అని అంటే, ముందు నాకు సమాధానం చెప్పి నువ్వు చేసుకో అంటుంది పద్దు. ఆ చూసా, మంచి హోటల్ పాకశాల అని చెప్తాడు. లంచ్కి డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి, ఇదిగో పాంప్లెట్ చూసుకో అంటాడు సుబ్బు. అది చూసి, ఇందులో నెంబర్ ఉంది, నేను కాల్ చేసి మాట్లాడనా అని అంటుంది పద్మ. దానికి నీ ఇష్టం అంటాడు సుబ్బు. పద్మ ఫస్ట్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, మళ్ళీ ట్రై చేయంటాడు సుబ్బు. సరే అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తుంది. కాల్ చేయటంతో అక్కడ మేనేజర్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. పాకశాల హోటలా అని అడుగుతుంది పద్మ. ఎస్ అంటాడు మేనేజర్ తన పేరు చెప్పి. అప్పుడు నేను పద్మని, లంచ్కి వస్తున్నామేమో, ఆఫర్ ఉంది కదా అని అంటుంది పద్మ. దానికి మేనేజర్ ఆ ఉంది మేడం అని అంటాడు. వెంటనే ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ చెప్పు అని అంటుంది పద్మ. దానికి మేనేజర్ కొన్ని ఐటమ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు. మరి స్వీట్ లేదా అని పద్మ అడుగుతుంది. లేదు మేడం, స్వీట్ సెపరేట్గా తీసుకోవాలి అని అంటాడు మేనేజర్. ఇది మోసం, ఆఫర్ అని చెప్పి స్వీట్ లేకపోతే ఎలా, స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అడుగుతుంది పద్మ. అసలు ఎవరు వస్తున్నారో తెలుసా మీ హోటల్కి? ఆ మీరు వస్తున్నారు కదా మేడం అని అంటాడు మేనేజర్. అంటే కాదు, చాలా పెద్ద మనిషి ఆర్యవర్ధన్ సార్ వస్తున్నారు అని అంటుంది పద్మ. ఆ సరే మేడం అంటాడు మేనేజర్. స్వీట్ ఇస్తున్నావుగా మరి ఫ్రీగానే అని అంటుంది పద్మ. ఆ సరే మేడం, ఉంటుంది మీరైతే రండి అని అంటాడు మేనేజర్. సుబ్బు, ఫ్రీ స్వీట్ మాట్లాడేశా, చెప్తే ఏమీ మాట్లాడవే, నువ్వు నీ పిసినారి అంటాడు సుబ్బు. అక్కడేమో ఆర్య క్వార్టర్లీ మీటింగ్లో ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ ప్రాజెక్ట్ టర్మ్స్ అండ్ రూల్స్ గురించి మాట్లాడతారు. బట్ ఆర్య అవేవి పట్టించుకోకుండా అనుతో గడిపిన మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. అక్కడ జరుగుతున్న మీటింగ్ మీద కాన్సన్ట్రేట్ అస్సలు చేయడు. మీరా ప్రతిసారి పిలిస్తే ఊకొడతాడు తప్ప మైండ్ పెట్టడు. ఇక్కడ అను సుబ్బు పద్మలు కలిసి హోటల్కి రీచ్ అవుతారు. పద్మ లోపలికి తొంగి చూస్తుంది. బయట నుంచి అను సుబ్బులు ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. రండి, మేనేజర్తో నాకు పరిచయం ఉంది అని అంటూ లోపలికి తీసుకెళ్తుంది పద్మ. మేనేజర్ని, నువ్వే కదా నాతో మాట్లాడావు అంటూ పేరు చెప్తుంది పద్మ. హా నేనే అంటాడు. నేను స్వీట్ గురించి అడిగా అంటే హా గుర్తు వచ్చింది మేడం అని అంటాడు మేనేజర్. పద్మ అతనితో, ఎక్కడ కూర్చోవాలి అంటే మీకు నచ్చిన టేబుల్లో కూర్చోండి మేడం అని అంటాడు మేనేజర్. ఫ్యాన్ లేదేంటి అని అంటుంది పద్మ. అమ్మా ఇది ఏసీ అంటుంది అను. టేబుల్ మారచ్చా అని బేరని అడిగి, ఇక్కడికి రండి బాగా ఏసీ తగులుతుంది అని అంటుంది పద్మ. మరొకవైపు జెండే ఆర్య చెప్పిన పనిలో ఉంటాడు. జెండే కాల్ చేసి డీటెయిల్ కనుక్కోమని ఒకరి గురించి చెప్తాడు. ఈ అను విషయంలో ఏంటి, ఆర్య ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏదో కరెక్ట్గా లేదు అని అనుకుంటూ ఉంటాడు. అను ఆర్యకి కాల్ చేస్తుంది. ఇంకా రాలేదని ఫోన్ తీసి, బట్ ఆర్య ఫోన్ చూడడు, సైలెంట్లో ఉంటుంది. మీరా సార్, ఓవరాల్ అజెండా గురించి మీరేమి చెప్పలేదు. యా గుడ్ కంగ్రాట్స్, ఎస్పెషల్లీ టు ద ఫైనాన్స్ టీమ్ అని అంటాడు ఆర్య.
ఇక్కడ హోటల్లో మేనేజర్ వీళ్ళని అదోలా చూస్తూ ఉంటాడు, ఏది ఆర్డర్ చేయకపోయేసరికి. అక్కడ ఆర్య సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయమని, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి హైర్ చేసుకోవాలి అని స్టాటిస్టిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ డీటెయిల్స్ని తనకి మెయిల్ చేయమని మీరాకి చెప్తాడు. సరే సార్, ఐ విల్ డూ ఇట్ అంటుంది మీరా. అప్పుడు తన ఫోన్ తీసి చూస్తే అను మిస్ కాల్స్ ఉంటాయి. వెంటనే నాకు కొంచెం వర్క్ ఉంది, తర్వాత మాట్లాడదాం అని అంటాడు ఆర్య. సార్ మరి మీటింగ్ అని అంటుంది మీరా. దానికి ఆర్య రీషెడ్యూల్ ఇట్ అండ్ సెండ్ మీ ద డీటెయిల్స్ ఆఫ్టర్ మేకింగ్ ద రిపోర్ట్ అని అంటాడు ఆర్య. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే టైంకి జెండే బోర్డ్ రూమ్లోకి వచ్చి సార్ ఎక్కడా అని అడుగుతాడు. సార్ లేరు, వెళ్ళిపోయారు అని అంటుంది మీరా. అప్పుడు జెండే కంగారుగా వెళ్ళిపోతాడు. మీరా ఏమైంది అని అడిగేసరికి అక్కడున్న వాళ్ళందరూ కొంచెం షాకింగ్గా చూస్తారు. ఆర్య కిందికి వచ్చి కార్ ఎక్కుతాడు. ఈలోపు జెండే వచ్చి కార్కి అడ్డంగా నిలబడతాడు. అప్పుడు ఆర్య సైడ్ ఇవ్వు జెండే, టైం అవుతుంది అని అంటాడు. అప్పుడు జెండే మీరు నా మీద నుంచి కార్ పోనిచ్చినా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను సార్ అని అంటాడు. ఆర్య కార్ దిగి వచ్చి ఆటలుగా ఉందా, తప్పుకో, అక్కడ నా కోసం అను ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అని అంటాడు గట్టిగా. మీరు ఏం చెప్పినా కూడా నేను ఇక్కడ నుంచి కదలను సార్, మీకు ప్రమాదం అని జెండే కార్ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడతాడు. ఆర్య జెండా దగ్గరికి వెళ్ళి నేను ఆర్యవర్ధన్ని చెప్తున్నా, దారి వదులు అని చెప్పి కార్ డోర్ తీయడానికి వెళ్తాడు. అప్పుడు జెండే ఆర్య అని గట్టిగా అరుస్తాడు. నువ్వు వెళ్తే నా మీద, మన స్నేహం మీద ప్రామిస్ అని అంటాడు. ఇంకా నీ ఇష్టం, వెళ్ళటం ముఖ్యమా మన స్నేహం ముఖ్యమా అనేది నీ నిర్ణయం అని అంటాడు జెండే. ఆర్య ఆగి ఆలోచనలో పడతాడు. ఇదండి ఈ ఎపిసోడ్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆర్య జెండేని కన్విన్స్ చేసి అను ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడా లేదా అనేది, అలాగే జెండే మాట కట్టుబడి అలాగే ఉండిపోతాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.